ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శుక్లాం భరద్రం విష్ణు సశివర్ణం ప్రసన్న ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు ఇప్పుడు మనం మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వివిధ రాసుల వాళ్ళకి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వృచ్చికి రాశి గురించి తెలుసుకుందాం అండి రాశి వారికి ఇంతకుముందు చిరాకు చికాకులు చిరాకులు కోపాలు మనస్పర్ధలు ఏ పని చేసినా వెనక్కి వెనక్కిబడిపోవడాలు ఇవన్నీ ఉండేవి ఎందుకనంటే ఫోర్త్ భవన్లో శని ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ నుంచి శని మీద రాశిని చూడడం వల్లనే కానీ ఇక నుంచి గురుడు ప్రభావం కూడా మీకు ఉంది మీ రాశికి మీ రాశికి సెకండ్ హౌస్ లార్డ్ అండ్ ఫిఫ్త్ హౌస్ లార్డ్ అయ్యి సప్తమ భావంలో పర్ఫెక్ట్గా ఉండి మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని చూసినట్టే హాయిగా ప్రశాంతంగా ఉంటారు మీరు అంటే మిమ్మల్ని చూసినట్టే అంటే మీ మీద ఒక విధంగా పడిన పడేటట్టే అంటే చిరగాకులు కోపాలు ఇవన్నీ లేకుండా మనస్పదర్ మనస్పర్ధ లేకుండా హాయిగా ఆనందంగా ప్రతి పనిలోనూ ముందంజలో ఉండేట్టుగా అవరోధన కలగకుండా గురుడు చేసి తీరుతాడు బ్రహ్మాండంగా పైగా మీకు సీక్రెసీ మెయింటైన్ చేయడము ఆనందంగా ఉండడము కష్టపడడము మీకు వచ్చు చేస్తున్నారు కష్టపడతారు మీరు ఎక్కువగా బాగా డెడికేటెడ్నెస్ ఎక్కువ కదండి ప్రమాణం కష్టపడతారు గురుడు కూడా ఒక తోడయ్యాడు కాబట్టి ఫలితాలు సత్ఫలితాలు ఇస్తాడు పైగా సెకండ్ సప్తమ సప్తమంలో కాబట్టి చక్కటి ఫలితాలు ఉంటాయండి అంటే ఏమి ఇస్తాడంటే మీరు వ్యాపారం ద్వారా ధనం ఇవ్వడము కానీ సెకండ్ హౌస్ బాగా బాగుంది కాబట్టి మీరు కంఠధ్వని బాగుండడము ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు ఇవ్వడము ముఖవర్చస్సు పెరగడము మాట ద్వా మాట వాక్శుద్ధి పెరగడం జరుగుతుంది మీలో కూడా జాతకాలు చెప్పేవాళ్ళు యాస్టోజర్స్ చాలా ఉన్నారు కదండి మంచి వాళ్ళు ఉన్నారు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కానీ గురుదృష్టి ఉంది కాబట్టి మీకు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు మూడో భావానికి ఉంది కదండి అంటే మూడో భావానికి అంటే ఏంటంటే ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా మీరు వార్తా సేకరణ చేస్తుంటారు సరే వార్తా సేకరణలోను బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడము మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము శుభవార్తలు వినడము ఎంత బాగుందండి ఈ ఈ వారి నెలలు కూడా ఈ నెల ఈ నెల మొత్తం కూడా శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి థర్డ్ భావం పర్ఫెక్ట్గా ఉంది అంటే మీ తమ్ముళ్ళకి బాగా ఉండము కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా మీరు పెంచుకుంటూ అంటే అద్భుతంగా బాగున్నాయి ఫోర్త్ భావంలో శని ఉన్నాడు కాబట్టి అండి కొద్దిగా చికాకులు ఉంటాయండి మీకు అంటే ఏం తక్కువగా ఉంటుంది మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అనుకుందాం ఆరోగ్య పరిస్థితిలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవడము అయితే మీ వ్యవసాయదారులు ఉంటారు కదండి వాళ్ళకి పంటల్లో కూడా పాప నష్టాలు వస్తూ ఉంటాయి కొద్దిగా అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కొంతమంది దే దైవారాధన చేసుకోవడము శనిశ్వరు దగ్గర దీపారాధన చేయడము మీకు నచ్చిన దేవుడి దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామిని కొలవడం కల కలవడం వలన ఈ ల్యాండ్స్ అంటే వీళ్ళకి వ్యవసాయదారులు కూడా పంట నష్టం రాకుండా మంచి జరగడానికి అవకాశాలున్నాయి పంచమంటే పంచమభావం చూసుకుంటానండి బుధకుజ రాహులు పంచమభావంలో రాహు మంచివాడు కదా కదా అయినప్పటికీ బుధకుజులు ఉన్నారు కాబట్టి మీకు మంచి స్పోర్ట్స్ రంగంలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము రాణించడము జరుగుతుంది పైగా మీ ల్యాండ్స్ సంబంధించిన వ్యవహారాల్లో ముందంజలో ఉండడము బాగా సక్సెస్ అవ్వడము చదువు విషయంలో కూడా మంచి బాగా రాణించడము అలాగే స్పోర్ట్స్ రంగం బాగా విదేశ విశేష ప్రతిభ కనపరచడం ఇవన్నీ బాగుంటాయి పైగా స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టారు పెట్టే వాళ్ళకి అంటే స్టాక్ రంగంలో స్టాక్ మార్కెట్ బాగా రాణించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రవి ఆరోభంలో రవి బాగా యోగిస్తాడు ఆరోభావంలో రవి యోగించినంతగా ఇంకెవరో యోగించరు పైగా మీ శని దృష్టిగా సుక్కుడు కూడా అంత అద్భుతం కాదండి ఆరోభావంలో శుక్కుడు మంచివాడు కాదు సప్తమాపి ఆరోభావంలో మంచివాడు కాదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ చెడు ప్రభావం చెడు అలవాటు ఉండడానికి అవకాశం ఉంది ఏదేమైనా రవి ఉన్నాడు కదా మీకు అద్భుతమైన మంచివాడు రవి అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యేట్టు సక్సెస్ అయ్యేట్టు మీకు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యేట్టుగా రవి కనబరుస్తాడు మీకు విదేశాలు స్టాంపింగ్ అవ్వడం కూడా బ్రహ్మాండంగా అయ్యే చేస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో రవితో కలిసిన శుక్రుడు మీకు మేళఫిక్ అవుతాడు కదా శుక్రుడు మేళఫిక్ ఆ మేళఫిక్ సప్తమ భావంలో ఉన్నాడు అలాగే సప్ మీకు సప్తమ భావంలో శుక్రుడు ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారండి ముఖ్యంగా గురు రవులు అంటే రవి ఒక్కడే లేడు కాబట్టి రవితో కలిసిన గురు ఉన్నాడు అంటే సప్తమ భావంలో కనుక ఇలా కాంబినేషన్స్ ఉంటే గురుడు ఉంటే వివాహ శుభకార్యాలు బాగుంటాయి ఇంతకుముందు దగ్గరకు వచ్చినట్టు వివాహాలు దగ్గరగా ఆగిపోతున్నాయి కదా ఈసారి అలా ఆగవు శుభకార్యాలు జరుగుతాయి మీకు గృహప్రవేశాలు చేసుకుంటారు ఇవన్నీ భావనకి ల్యాండ్స్ కొనుక్కుంటారు భూములు గృహాలు గృహ సౌక్యము కొన్ని సందర్భాల్లో గృహ సౌక్యం తక్కువగా ఉండేవి ఉండేవి కానీ గురు ప్రభావం బాగుంది కానీ చక్కగా యోగవంతంగానే ఉంటాయి పైగా మీ వ్యాపారాభివృద్ధి వ్యాపారీ వ్యాపారాభివృద్ధి వ్యాపార విస్తరణ చాలా బాగుంది ఇంకా అష్టమ స్థానం చూసుకుంటారండి అష్టమ స్థానాధిపతి కూడా మీకు బాగున్నాడు అంటే మీ రాశికి ఎందో ఇంటి వాడు ఆరో భావనలు ఉన్నాడు అంటే అద్భుతం కదండీ రాజయోగాన్ని ఇస్తుంటాడు కదా బుధుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు నైన్త్ హౌస్ లాడ్ చంద్రుడు ఏడు కదా చంద్రుడు ఏంటి జలతత్వ రాశి అంటే మీకు గంగా నది స్థాన నదీ స్థానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడానికి అవకాశాలు మక్కువ అలాగే గురుగారు దర్శనాలు చాలా ఎక్కువగా చేసుకుంటారు అందుకనే సరయూ నది స్థానాలు కానీ గంగా నది స్థానాలు స్థానాలు కానీ నర్మదా నది స్థానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మీరు చేస్తున్నారు కూడా చేయబోతున్నారు చేసేసారు చేస్తున్నారు అది చే చేసేసారు కాదు చేయబోతున్నారు ఎందుకంటే నర్మదా స్థానం పుష్కర స్నానం అంటే పుష్కర స్నానం చేసిన వాళ్ళకి నదిలో నర్మదా నది స్నానం చేసిన వాళ్ళకి యమదండన తప్ప తప్పించుకుంటారు తప్ప ఉండదు అంటే యమలోక ప్రాప్తి ఉండదు స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది అనే అనేక రకాలుగా అంటే ఆల్రెడీ మీకు ఆల్రెడీ కాదు మీకు వంద సంవత్సరాలు ఆయుద్ధం అయిపోయిన తర్వాత ఉండదు ఎప్పుడు కాదు సుమా తర్వాత తర్వాత ఇప్పుడు కాదు నర్మదా స్నానాలు పుణ్యం ఉంటుంది అది భగవంతుడు ఇచ్చిన అదృష్టం అలాగే దశమస్థానానికి శరీని చూస్తున్నాడండి అంటే కొన్ని చిన్న చిన్న చికాకులు కోపాలు మీ బాసుల వలన ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది సో ఇవి తప్పించి ఇవి వీటి నుంచి బయటపడాలంటే చిన్న చిన్నగా మంచి మంచి జపాలు చేయించుకోవడము అంటే జపాలంటే విపరీతం జపాలేం కాదు అనుకోండి మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడము పెద్దలకు సేవ చేసుకోవడము చిన్న చిన్న హోమాలు చేయించుకోవడము అంటే హోమాలు అంటే చిన్న చిన్న హోమాలు అమ్మవారికి సంబంధించిన హోమాలు కానీ ఇటువంటి హోమాలు అంటే అనారోగ్య సమస్యల నుంచి చిన్న చిన్న ప్రాబ్లం ఇప్పుడు మిస్ అయినా ఉన్నాడు చిని చేయడం చెల్లి ప్రాబ్లం తప్పించుకోవాలంటే తెలిపం తగ్గాలి అంటే గాయత్రి మంత్రం అవునా గాయత్రి మంత్రం మించిన మంత్రం ఏదంటాం కదా గాయత్రి మంత్రం చేసిందో నలభై రోజులు చేయడం వలన పెద్దలకి సేవ చేసుకోవడం వలన ఈ ఫోర్త్ భావం యొక్క ప్రభావం తగ్గుతుంది కదండి అలాగే పెద్దల సేవా కార్యక్రమాలు చేసుకోవడము అవన్నీ ప్రభావం మీకు తగ్గడానికి అవకాశం ఉంది సరే టెన్త్ భావానికి సరే పక్క పెడదాము ఈ టెన్త్ భావానికి కూడా శని ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మీరు బాగా గాయత్రివంతం చేసుకోండి పెద్దలను సేవించండి తల్లిదండ్రులను సేవించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి పదకొండో భావం చూడండి ఎంత బాగుందో మీ వృచ్చిక రాసే వాళ్ళకి పదకొండో భావంలో కేతు ఉండి కేతు గుర్తిస్తుంది ఎంత బాగుంది అంటే మీరు చేస్తున్న అభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంది అలాగే మీరు చెరువులు బావులు తవ్వించడము గుడులు గోపురాలకేమో ధన ఫైనాన్స్ చేయడము అలాగే మీ తోబుట్టువులు అంటే అన్నయ్య గారు అక్కయ్య చాలా బాగుండము అంత బాగుంది వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది ఉద్యోగం ద్వారా వ్యాపారాల ద్వారా ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి తీరుతారు అంత బాగుంది కదండి మీకు ఏ గ్రహం యోగించినా యోగించకపోయినా పదకొండో భావంలో ఉన్నటువంటి గురుడు కేతువుకి గురు దృష్టి నేనున్నాను అని వాళ్ళిద్దరు మిమ్మల్ని ధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు అందులో సందేహం లేదు అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి పదకొండో భావంలో ఉన్న అదృష్టం ఇంక ఇంకోటి లేదండి ఎక్కడ మీకు అంత అదృష్టం లేదు పదకొండు అంటే ఎక్కడ అంటే ఈ పదకొండు రాసుల్లో కూడా పన్నెండు రాసుల్లో కూడా పదకొండో భావం దగ్గర అదృష్టాలు పెట్టాడు భగవంతుడు ఆ అదృష్టం తోడడం వల్ల ముందుకు వెళ్ళిపోతుంటారు ధైర్యంగా వెళ్ళిపోతుంటారు సరే ఇవన్నీ పక్క పెడితే మీకు పన్నెండో భావం అద్భుతంగా ఉంది ఈ భావాలన్నీ చెప్పవలసిన అవసరం కాదు కానీ ముఖ్యంగా మంచి మంచి రాసులు భావ రాసుల్లో గ్రహ ప్రభావం బాగుంది కాబట్టి మీరు గాయత్రి మంత్రం చేసు చదువుకుంటూ చేసుకుంటూ చిన్న చిన్న హోమాలు గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమాలు ఎందుకని చెప్తున్నానంటే వాళ్ళ యొక్క ఇచ్చే ఫలితాలు చాలా బాగుంటాయండి అంటే నేను నా దగ్గర చేయించుకోవడం అని చెప్తున్నాను అద్భుతమైన ఫలితాలు హోమం కానీ అదే చండీ హోమం కానీ అదే కుంకుమ పూజ కానీ అమ్మవారికి చేయించుకోవడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు మీకు శరీరంలో దోషాలు తగ్గుముఖం పట్టి ఆరోగ్యప్రదంగా ఆనందంగా ఎప్పుడూ తృప్తిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి